ఇసుక ర్యాంపుల నుండి ఇసుక తరలించే క్రమంలో సమయం పాటించకుండా ఇష్టానుసారంగా ఉదయం రాత్రి అనే తేడా లేకుండా 24 గంటలు ఆ గ్రామంలో భారీ వాహనాలు తిరగడంతో శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలంలో బూరాడపేట గ్రామ ప్రజలు మేడమత్తి ఇసుక ర్యాంపు నుండి వస్తున్న లారీలు ట్రాక్టర్లను అడ్డుకుని రోడ్డుపై బైఠాయించారు. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం మేడమత్తి ఇసుక ర్యాంపు నుండి ఇసుకతో వస్తున్న భారీ వాహనాలు రద్దీ వలన 6 బయటికి రావాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రావాల్సి వస్తుందని భయపడి అనుక్షణము ప్రజలు భయంతో బ్రతుకుతున్నామని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. అంతేకాకుండా లారీలు ట్రాక్టర్లు నడిపే వారికి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఉన్న వారే ఎక్కువగా ఉండడంతో పరిమితికి మించి వేగంగా నడుపుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఖాళీ వాహనం అని లోడ్ వాహనం అని తేడా లేకుండా ఒకే స్పీడ్ తో నడుపుతున్నారని కనీసం గ్రామాల్లోకి ప్రవేశించినప్పుడు హార్న్ కూడా వేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ యువకులు మాట్లాడుతూ కరోనా వైరస్ విజృంభణ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో లారీ డ్రైవర్లు ట్రాక్టర్ డ్రైవర్లు మా గ్రామం గుండా ప్రయాణిస్తున్నారని దీని వలన గ్రామంలో గల ప్రజలకు ప్రమాదం పొంచి ఉందని ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై ఇసుక తరలించే డ్రైవర్లను అడిగితే ఆ గ్రామస్తులతో ఘర్షణలకు దిగుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాత ఇప్పుడు ఎలా ఉంది అయితే? కాదు సార్ తీవండి. ఓకే అండి. సంతకవిటి మండలంలోని ఈ పంచాయతీ మీదుగా పక్క ఊర్లో తమరం పంచాయతీలో ఇసుక ర్యాంపు నిర్మించడం జరిగింది. ఇసుక ర్యాంపు పంచాయతీ వైఎస్ సంతకవిటి మీదుగా జరగవలసిన ర్యాంపు మా వైఎస్ మల్లయ్యపేట మీదుగా మా ఊరి మీదుగా జరుగుతున్నది. ఇది చాలా ప్రమాదానికి గురవుతున్నది. ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఇబ్బందులు తలెత్తున్నాయి. ఈ వేలు వెళ్ళడం వల్ల దీన్ని అరికట్టవలసిందిగా కోరుకుంటున్నాం.